వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. కడప జిల్లా రాజంపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మేడ మల్లికార్జునారెడ్డి తనకు తన కార్యకర్తలకు అవమానం జరిగిందంటూ మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు అయితేమి, అలాగే ఆదినారాయణ రెడ్డి గారు అయితేమి, మంత్రివర్యులు రాజంపేట నియోజకవర్గానికి రాజంపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ కార్యకర్తల సమావేశం అని ఏర్పరిచి ఈరోజు ఒక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నాకు, అలాగే ముఖ్యమైన ఎందుకంటే జిల్లాలోనే అత్యధికంగా స్థానిక సంస్థల్లో కూడా గెలిపించుకున్న నాకైతేమి, మా డెప్యూటీసీలు అయితేమి, ఎంపీపీలు అయితేమి, ముఖ్యమైన నాయకులకి అయితేమి ఎవరికీ కూడా సమాచారం ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే సమాచారం ఇచ్చి వారికి కావాల్సిన వాళ్ళకు వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారికి, అలాగే ప్రతిపక్ష పార్టీకి రోజు ఒత్తాసు పలుకుతున్న వారికి మాత్రమే పిలిపించి వారిని మాత్రం పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు జిల్లాలోనే ఏకైక ఒకే ఒక రాజంపేట ఎమ్మెల్యేగా గెలిపించుకున్న మా కార్యకర్తలందరినీ కూడా నాకు కూడా అవమానపరిచే విధంగా ఈరోజు మమ్మల్ని పిలవకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది, కార్యకర్తల మీటింగ్ అని పెట్టడం అనేది నిజంగా ఒక దుర్దినంగా ఈరోజు మేము భావిస్తున్నాం. ఎందుకంటే కడప అంటే ఏమవుతుందో తెలుసు అందరికీ కూడా, అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలకైతేమి, అలాగే ఇతర పార్టీల పెద్దలైతేమి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఒక జిల్లా, ఈ జిల్లాలో రాజంపేట నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలే కష్టపడి గెలిపించుకున్నారంటే వాళ్ళ శక్తి వారి ఇది అంటూ మీకు అందరికీ తెలుసు. 9 నియోజకవర్గాల్లో ఓడిపోయిన వారు కూడా ఈరోజు వచ్చి, దొడ్డిదారిని వచ్చి మంత్రిపదవి పొందిన వారు కూడా వచ్చి ఈరోజు ఒక నిజాయితీ పరులైనటువంటి తెలుగుదేశం పార్టీ పైన, ఈ తెలుగుదేశం పార్టీ టికెట్ పైన గెలిపించుకున్న మమ్మల్ని విమర్శిస్తూ ఈరోజు ఎవరూ భయపడలేదు, భయపడము, బలవంతంగా పంపించే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం నిజంగా నిదర్శనం. ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దానికి ఒక మేమందరం కూడా ఖండిస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్నీ చేస్తున్నాడు, నాకు గెలుచుకున్న అదే మా కార్యకర్తలందరూ కూడా నన్ను గెలిపించారు. వారు ఇచ్చిన దానికి అన్నీ కూడా మేము సేవలు అందిస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్ని విధాల ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి స్వర్గీయ వెంకటరామారావు గారికి స్ఫూర్తితో ఈరోజు తీసుకొని ప్రజలందరికీ అనునిత్యం పనిచేస్తూ ప్రభుత్వ పథకాలన్నీ ఏముండయో ఒక కష్టపడి అన్ని పథకాలను కూడా ప్రజలకు అందిస్తూ ఈరోజు మేలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఎక్కడో ఏదో పుకార్లు వస్తున్నాయి, ఏదో సమాచారం వస్తున్నాయి, అన్ని పేపర్లో వస్తున్నాయి, అవన్నీ ఒక చూసి ఇవన్నీ కూడా నిజం కాదా, ఇవన్నీ ఖండిస్తా ఎందుకు ఖండించడం లేదు అనడం నిజంగా బాధాకరం ఉంది. ఎందుకంటే మా నోటి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తే మేము పార్టీకి వెళ్తున్నాం, పార్టీ వీడుతున్నాం, వేరే పార్టీలు చేరుతున్నాం అనేది ఏమన్నా మేము చెప్పుంటే నిజంగా దాన్ని ఖండించాలి, ఖండించినప్పుడు దానికి ప్రజలకు తెలియజేయాలి. కానీ ఆడికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను మా బ్రదర్ అయినటువంటి ఇద్దరం కూడా వెళ్ళి వారికి సమాచారం ఇచ్చి ఇది ఒక కొంతమంది ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై కావాల్సింది చేస్తున్న కుట్ర అని చెప్పి కూడా వారికి చెప్పి మేము రావడం జరిగింది. చెప్పినా ఆడికి కూడా వీళ్ళు కొంతమంది నాయకులకు నేను ఒకటి చెప్తున్నాను, గుండెల మీద చేస్తుని చెప్పండి. పత్రికలతో కొంతమందికి మీరు కుమ్మక్కైపి పత్రికల్లో ఈ విధంగా లీక్లు ఇవ్వడం మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ పేర్లోనే ఇక్కడందరికీ పత్రికా విలేకరులు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మీరే లీక్లు ఇవ్వడం, మీరే మళ్ళీ ఖండించమని చెప్పడం, ఇదంతా ఎంత మాత్రం సమంజసం అనేది నాకైతే అర్థం కావాలా. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు చాలా వార్నింగ్లు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఏ వార్నింగ్లకు భయపడలేదు, క్వశ్చనే లేదు. మా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వారు ఏం చెప్తే అది నడుచుకునేదానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నాకు పార్టీ పదవి ఇచ్చి నాకు ఒక పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కార్యకర్తలు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మీరు ఇచ్చిన ఈ యొక్క దానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఈరోజు కూడా
కానీ ఏదేమైనా ఒక్కసారి మరొకసారి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, మాట్లాడతాను. వారి మనోభావాలకు వారికి అనుగుణంగా నడుచుకునేదానికి నేను ఏదన్నా వారి చెప్పిన ప్రకారం నడుచుకునే సిద్ధంగా ఉండాలని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. కానీ ఇట్లా అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రతిపక్షాలకు మీరు కమ్ము కాస్తూ వారికి మేలు జరిగే విధంగా ఈ విధంగా చేస్తే ఇది ప్రజలు సహించరు. రాజంపేట ప్రజలు చాలా తెలివైన వారు, తప్పకుండా దీన్ని ఖండిస్తారు. మీకు తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఇప్పుడే పార్టీలోనే కష్టపడి ఉండాలని, ఈరోజు కూడా మేము పార్టీ కోసము అక్కడ ప్రెస్ మీట్ మమ్మల్ని పిలిచకపోయినా నేను కూడా టీడీపీ జిల్లా వైస్ పర్సన్ నాయకులు రాజేశ్వర రెడ్డిని నేను పార్టీ కోసము ఎన్నో చేసిన నేను కూడా మేడ ఆధ్వర్యంలో కూడా ఒక మెసేజ్ కానీ మాకు కూడా మా కార్యకర్తలకు కానీ ఎవరికి ఇవ్వలేదు. ఈరోజు ఒక కోట్లగుత్తి నుంచి సురేష్ నాయుడైనా అతనికి ఏం సంబంధం ఉంది మా నియోజకవర్గానికి రావడానికి? ఏం హక్కుంది? ఒక జిల్లా నియోజకవర్గంలో వైస్ పర్సన్గా నిలిచిన ఏకుల రాజేశ్వర రెడ్డికి మాత్రం మెసేజ్ ఇవ్వలేదు. ఒక సురేష్ నాయుడుకు ఇలాంటి వాళ్ళందరికీ మెసేజ్లు ఇవ్వచ్చు. పార్టీ ఓట్లు లేనోళ్ళు, ఓట్లు ఉన్నోళ్ళు లేనోళ్లకు అధికారం ఉంది. పార్టీకి ఎమ్మెల్యే గారు నిత్యం కష్టపడిన వారికి ఈరోజు ఆయన వెన్నుపోటు పొడిచినారు మీరందరూ కలిసి. కానీ మేము పార్టీలోనే పనిచేయాలనుకున్నాం, మేడాతోనే నిలబడాలనుకున్నాం. మేడా బ్రదర్స్కి కానీ మేడా వాళ్ళ ఫ్యామిలీకి కానీ మేము నిలబడాలని చెప్పి దయచేసి మాకు ఎన్నో బిల్లులు ఆగిపోయినా కూడా, నీరు చెట్టు కింద కానీ రోడ్లలో కానీ అన్నీ ఆగిపోయినా కూడా మా మేడా ఉండాలని చెప్పి మా మేడాతో మేము కృషి చేసుకొని ఈరోజు నిలబడి మేమందరం మేడా కోసం ఉండాలని చెప్పి మనవి చేసుకుంటా. సీఎం గారికి అక్కడ ఉన్న మినిస్టర్లకు అందరూ కూడా ఆలోచన చేసి ఎమ్మెల్యే గారిని ఏమి విమర్శించినా కూడా బాగుండదు. దయచేసి మీ పనులు మీరు చేసుకోండి, మీ మీ ముందడుగు మీరు చూసుకోండి. ఎవరిని విమర్శించే హక్కు మీకు లేదు. అందరికీ స్వాగతం.